పూజించే దేవుళ్ళలో ముఖ్యంగా ఆవు చాలా పవిత్రమైనది. ఆవులో కోటి యొక్క దేవతలు ఉంటారని నమ్మకం. అందుకే ఆవుని అన్ని దేవతలతో పాటు అన్ని దేవుళ్ళతో పాటు సమానంగా చూసుకుంటారు. అయితే ఒక ఆవు ద్వారా, ఆవు నెయ్యి ద్వారా మనకి ఏమేమి ఉపయోగాలు ఉన్నాయో ఈరోజు మనం తెలుసుకుందాం. ఆవు నెయ్యి 2 ముక్కు రంధ్రాలలో వేసుకుంటే మెదడు బాగా పనిచేస్తుంది, మతిభ్రమణం తగ్గుతుంది. ఆవు నెయ్యి 2 ముక్కు రంధ్రాలలో వేసుకుంటే ఎలర్జీ కూడా తగ్గుతుంది. 2 ముక్కు రంధ్రాలలో వేసుకుంటే పక్షవాతం కూడా తగ్గుతుంది. సెరీబల్ పాల్సీలలో ఎంతో లాభం కనిపిస్తుంది. ఆవు నెయ్యి 2 ముక్కు రంధ్రాలు వేసుకుంటే మంచి నిద్ర కూడా పడుతుంది. అంతేకాదు మైగ్రేన్ తలనొప్పి కూడా మాయమవుతుంది. అంతేకాదు ముక్కు రంధ్రాలు వేసుకుంటే కోమా నుండి బయటపడవచ్చు. అంతేకాకుండా మెదడు శక్తివంతంగా పనిచేస్తుంది. అంతేకాదు ఆవు నెయ్యి ముక్కు రంధ్రాలు వేసుకుంటే జుట్టు ఊడటం తగ్గి కొత్త జుట్టు రావటం మొదలవుతుంది. అంతేకాదు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతోంది. 20 నుంచి 25 గ్రాముల ఆవు నెయ్యితో కొంచెం పాతిబెల్లం కలిపి తినిపిస్తే బంగు, గంజాయి, మత్తు పదార్థాల మత్తు వదులుతోంది. అరచేతులు, అరికాళ్ళ మంటలకు ఆవు నెయ్యితో ఆ భాగాలను మాలిష్ చేస్తే మంటలు తగ్గుతాయి. ఎక్కుళ్ళు తగ్గాలంటే 1/2 చెంచా నెయ్యి తినండి. ప్రతిరోజు నెయ్యి తినే వారికి ఎసిడిటీ, మలబద్ధకం రావు, ఉన్నా కూడా పోతాయి. ఆవు నెయ్యి బలవర్ధకము, వీర్యవర్ధకము, మానసిక బలాన్ని పెంచుతుంది. పిల్లల కప్పం, శ్లేష్మం ఎక్కువగా ఉంటే ఆవు నెయ్యి పాతది ఛాతికి, వీపుకి మాలిష్ చేయండి. మీరు బలహీనంగా సన్నంగా ఉంటే 1 గ్లాస్ పాలలో 1 చెంచా ఆవు నెయ్యి, పటికబెల్లం పొడి 1 చెంచా వేసుకొని రోజు తాగండి. బలం వస్తుంది, బరువు పెరుగుతారు. ఆవు నెయ్యి క్యాన్సర్ రాకుండా చేస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్, పేగుల క్యాన్సర్లను ఇది నిరోధిస్తుంది. రాత్రి పడుకోబోయే ముందు 1 గ్లాసుడు పాలలో చెంచా నెయ్యి వేసుకొని తాగితే అలసట పోయి బలంగా ఉంటారు. ఆవు నెయ్యి వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బరువు తక్కువగా ఉన్నవారికి బరువు పెరుగుతుంది, బరువు ఎక్కువగా ఉన్నవారికి బరువు తగ్గుతుంది. ఆవు నెయ్యి సమతుల స్థితిని తెస్తుంది. ఆవు పాలు 1 గ్లాసుడు తీసుకుని అందులో పంచదార పొడి, మిరియాల పొడి వేసుకొని తాగితే మీ కంటి సమస్యలు తగ్గుతాయి. ఎన్నో లాభాలను ఇస్తున్న గోవులను రక్షించుకొని వాటి పాలు, పెరుగు, నెయ్యి, మూత్రం, పేడల ద్వారా మనం ఎన్నో లాభాలు పొందవచ్చు.